వెల్కమ్ టు అవర్ ఛానల్. గర్భిణీ స్త్రీల మీద గ్రహణం ప్రభావం చూపిస్తుందా? చూపిస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గర్భిణీ స్త్రీల మీద గ్రహణం ప్రభావం చూపిస్తుందని పెద్దవాళ్ళు చెప్పేది మూఢనమ్మకమా లేదా సైన్స్ పరంగా ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజున గ్రహణం పట్టే 3 గంటల ముందే భోజనాలు ముగించుకోవాలి. గ్రహణం మొదలైనప్పటి నుంచి అసలు ఏమీ తినటం కానీ తాగటం కానీ చేయకూడదు. ఎందుకంటే రాహుకేతువు సూర్యుని కానీ చంద్రుని కానీ మింగేటప్పుడు వాటి నోటి నుండి లాలాజలాలు భూమిపై పడతాయట. వాటి యొక్క లాలాజలము విషపూరితాలని మన యొక్క పూర్వీకులు చెప్పారు. అందుకని ఆ సమయంలో కనుక మనం తినడం కానీ త్రాగటం కానీ చేసినట్లయితే అనారోగ్యపు శిశువులు జన్మిస్తారని మన పూర్వీకులు తెలియజేస్తూ ఉన్నారు. సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే మానవ జీవనానికి సూర్యకిరణాలు చాలా ముఖ్యమైనవి. ఈ యొక్క సూర్యకిరణాలు భూమిపై పడకపోతే హాని కలిగించే ఎన్నో క్రిములు, క్రిమి కీటకాలు మరియు జెర్మ్స్ ఏర్పడతాయి. గ్రహణం రోజున సూర్యకిరణాలను నిరోధించబడటంతో ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా తగ్గిపోతాయి. దాని వలన ఆహారపు పదార్థాలలో జెమ్స్, బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మానవులకు ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకని గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, త్రాగకూడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్రహణం సమయంలో గర్భవతులు బయటకు రావటం మంచిది కాదు. గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణాన్ని చూస్తే గర్భవతులు అనారోగ్యంతో కూడినటువంటి పిల్లలు జన్మిస్తారు. అందుకనే గ్రహణం రాగానే గర్భవతులు ఒక గదిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం అప్పుడు దైవనామస్మరణ చేస్తే మంచిది అని ఇప్పుడు చెప్పబోయేటటువంటి మంత్రాలను స్మరించుకున్నట్లయితే ఇంకా మంచిదని మన పూర్వీకులు తెలియచేస్తారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని కానీ, లేదా ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని కానీ చదువుకోవాలి. గర్భవతులు పడుకునేటటువంటి తల కింద దర్భలు పెట్టుకుంటే గర్భం శుద్ధి అవుతుందట. పుట్టేవాడు ప్రహ్లాదుడు అంత గొప్పవాడు అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భవతులు పంచాంగం చదవటం కానీ, సంస్కృత పాఠాలు చదవటం కానీ, అంటే రామ శబ్దము లాంటివి చదవకూడదు కానీ స్మరణ చేయవచ్చు. అంటే ఎలాంటి శాస్త్రాలు చదవకుండా ఉంటే మంచిదని మన పూర్వీకులు చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఎందుకంటే సూర్యుడు లేదా చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలను నేరుగా చూసినట్లయితే హానికరం కావచ్చు. ఒకవేళ చూడాలని అనుకుంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా గ్రహణం చూసినట్లయితే మన యొక్క కంటి రెటీనా మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. దాని వలన చూపు పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనినే ఎక్లిప్స్ బ్లైండ్నెస్ అని అంటారు. కాబట్టి గర్భవతులైనా మరియు మిగిలిన వారైనా సరే గ్రహణం సమయంలో నేరుగా సూర్యుడిని చూడకూడదు. కొందరు శాస్త్రవేత్తలు ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కాస్మెటిక్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశం పైన ఎలకలపై ప్రయోగాన్ని చేశారట. ఈ యొక్క గ్రహణ కిరణాల వలన ప్రభావితమైన ఒక గర్భం దాల్చిన ఎలకను పరిశీలించారు. అది పిల్లలను పెట్టిన తర్వాత ఆ ఎలక పిల్లలను పరిశీలిస్తే వాటికి బోన్ మ్యారో సంభవించిందని నిర్ధారించారు. ఈ యొక్క గ్రహణ కిరణాలు మనుషుల మీదే కాకుండా పశు పక్షాదుల మీద కూడా ప్రభావం చూపుతాయని మన శాస్త్రవేత్తలు నిరూపించారు. గ్రహణం పూర్తి అయిన తరువాత తలస్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించాలని మన పూర్వీకులు చెప్పారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రము దీని గురించి ఏమీ చెప్పలేదు. పూర్వీకులు చెప్పినా శాస్త్రవేత్తలు చెప్పినా గర్భిణీ స్త్రీల మీద గ్రహణం యొక్క ప్రభావము ఉంటుందన్నది నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.